హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఘర్డెక్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బండ్లగూడ జాగీర్లో అంటే కిస్మత్పూర్కి దగ్గరలో ఒక లగ్జరీస్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. దాని గురించి ఈరోజు చూపించబోతున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి 3BHK ఫ్లాట్ అండి. 1800 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మనకి ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. ఇది కనబడేదంతా పాల్ సీలింగ్, వుడ్ వర్క్ అంతా చేంజ్ చేశారు. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 2.5 year ఓల్డ్ అండి. ఇక టీవీ సెటప్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి పూజా రూము అండ్ కిచెన్ ఉంటుందండి. ఇది పూజా రూమ్. మనకి ఆల్ ఇంక్లూడ్స్, ఇప్పుడు ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఇచ్చేస్తారు. ఇలానే ఈ ఫ్లాట్ మొత్తం కూడా మోడ్యులర్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మంచి మంచివి మేము ముందుకైతే తీసుకొస్తాను. ఇదంతా కిచెన్ ఏరియా అండి. ఇక్కడి నుంచి మనం అవుట్ వెళ్ళొచ్చు వాషింగ్కి. అలాగే మనం మన హాల్లో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అండి. మీకు ఆ రూట్ చూపిస్తాను. మొత్తం 3BHK ఫ్లాట్ అండి. ఇది 1800 SFT ఉంటుంది. మనకి ఇక్కడ నుండి బాల్కనీకి వెళ్ళొచ్చండి. అది ఏదైతే వంట రూమ్లో నుంచి ఉందో మనకి బాల్కనీ, ఆ నుంచి ఇది కూడా అక్కడికి వెళ్తుంది. పెద్ద బాల్కనీ ఉంటుందండి. మొత్తం వచ్చేసి 5 floors ఉంటుందండి. ఇది స్టాండ్ లోన్ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్లో 4 flats ఉంటాయి. మొత్తం టోటల్గా 20 flats అండి. ఇక్కడ మనకి బాల్కనీలో ఒక వాష్రూమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్. ఏదైతే వంటగది దగ్గర ఉందో మనకి బాల్కనీ, ఆ బాల్కనీలో అయితే ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఆ వాష్రూమ్ అంతా ఇలా ఉంటుందండి. అలాగే మనం లోపలికి వెళ్ళేసి బెడ్రూమ్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఒక బెడ్రూమ్కి అయితే వితౌట్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. రిమైనింగ్ 2 అయితే విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. ఈ బెడ్రూమ్కి అయితే వాష్రూమ్ లేదండి, కామన్దే యూజ్ చేసుకోవాలి. అన్ని 3 AC ఉన్నాయండి. 3 రూములకి 3 3 bedrooms 3 AC ఉన్నాయి. వుడ్ వర్క్ కూడా చేయించేశారు అన్ని రూములకి కూడా. మనకి ఇది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ నుండి 3 km ఉంటుందండి. ఈ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో మనకి లిఫ్ట్ ఉంటుందండి. అలాగే కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదండి. ఒక కార్ పెట్టుకోవచ్చు, ఒక 3 bikes వరకు పార్క్ చేసుకోవచ్చు. మనం లేసి ఇంకో బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక 2 bedrooms ఉన్నాయండి ఆపోజిట్లో. ఇదొక బెడ్రూమ్ అండి, ఇదండి ఇదొక బెడ్రూమ్. మనం ఫస్ట్ అయితే మన రైట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ లొకేషన్ నుంచి గచ్చిబౌలి, అలాగే నార్సింగి, అత్తాపూరు, మెహదీపట్నం, ఎయిర్పోర్టు, శివరాంపల్లి ఇవన్నీ అయితే దగ్గరగా ఉంటాయండి. మీకు వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి. 4th floorలో ఉంటుంది. యాషెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ వదిలేస్తారండి. బెడ్స్ కూడా ఇలానే వదిలేస్తారు. అన్నీ కలిపి ప్రైస్ కోట్ చేస్తున్నారండి. ఈ రూమ్కి ఉండే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంత వాష్రూమ్ అండి మనకి. అండ్ ఇంకో బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్, అది కూడా చూద్దాము. ఇది 3rd bedroom అండి. దీనికి మనకి UDS వచ్చేసి 70 square yard వస్తుందండి ఈ ఫ్లాట్కి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుందండి. ఇంటీరియర్ వర్క్ అండ్ కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఫ్లాట్ అంతా కూడా ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుందండి. ఇదంతా వాష్రూమ్. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అని ఇస్తాను ఫ్రెండ్స్, అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, అలాగే ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. మళ్ళీ కూడా జాగీర్లో ప్లాట్ కోసం చూస్తున్న వాళ్ళు కాల్ చేసి సైట్ విజిట్ అయితే చేయండి.